గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం పరిషత్ కార్యాలయంలో బుధవారం జగనన్న స్వచ్ఛ సంకల్పంపై విఏఓలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామిలిని శ్రీనివాసరావు, జెడ్పీటీసీ బేగం, ఏపీఎం సోమశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై అవగాహన కల్పించాలని సూచించారు. తడిచెత్త పొడి చెత్త వ్యర్థాలను సేకరించి తద్వారా స్థానికంగానే ఆదాయ వనరులను సమకూర్చే విధంగా అవగాహన కలిగి ఉండాలని వారు తెలిపారు. ప్రతి గ్రామం స్వచ్ఛందంగా ఉండేందుకు సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని వారు కోరారు. ఎంపీడీఓ శరత్ బాబు, వైస్ ఎంపీపీ కపిల్ దేవు, సీసీలు రాఘవ, సుబ్బారావు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఈరోజు డాక్టర్ గారు క్యాంప్ నిర్వహించారు, అందరికీ టెస్టులు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా మెషిన్స్ వాళ్ళకి ఇవ్వడానికి మొత్తం అరేంజ్మెంట్స్ అని చేసుకున్నారు. అక్కడ వచ్చేసరికి మా డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఎటువంటి వ్యర్థాలని మన పరిసర ప్రాంతాలలో ఉంచద్దు, వాటిని దూరంగా పెడదాం, వాటి వల్ల దోమలు, వాటి వల్ల అనారోగ్యాలు కలుగుతాయి. కాబట్టి మీరు వ్యర్థాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ దగ్గరగా ఉంచుకోక అని సలహా ఇవ్వడం జరిగింది. మా ఎంపీపీ గారికి అదే చెవులో ఉంది. మన గ్రామంలో మన ఇళ్లలో అందరు లేడీస్ కాబట్టి తడి చెత్త పొడి చెత్త అనేది ముఖ్యంగా ఈ కార్యక్రమం మనకు అందరికీ తెలుస్తుంది. కానీ స్వచ్ఛ సంకల్పన జగతున్న స్వచ్ఛ సంకల్పన అని కార్యక్రమం మొదలుపెట్టారు కాబట్టి మనం తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మనం వాళ్ళకి ఇవ్వగలిగితే అది తెలిసిపోయింది అనేది తెలిసేసి అది మన తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంటికి ప్రతి ఒక్కరు కూడా